బ్రదర్ రవి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ జేసీఐటి మినిస్ట్రీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో మరి మీ అందరికీ కూడా శుభాభివందనాలు. అననయ్య, సప్పీర ఎవరు వీరు? వీరి గురించి జీవగ్రంథంలో ఎందుకు రాయబడింది అనేది కొన్ని మాటలు ఈరోజు జీవగ్రంథంలోంచి ధ్యానిద్దాం. అననయ్య, సప్పీర. అననయ్య అనే పేరుకు అర్థం యెహోవా దయ అని అర్థం. ద ఫేవర్ ఆఫ్ గాడ్, యెహోవా దయ. సప్పీర అనే పేరుకు అర్థం సొగసు లేక నీలకాంతము అని అర్థం. అండి, పేర్లు చూసారు ఎంత చక్కగా ఉన్నాయో. యెహోవా దయ అనంటే ఇది యూదులలో ఉన్నటువంటి ఒక పేరు. బైబిల్లోని ముఖ్యంగా కొత్త నిబంధన కాలంలోని అననయ్య అనే పేరు ముగ్గురు వ్యక్తులకు కనిపిస్తూ ఉంది. మొదటిది అపోస్తుల కార్యము 5వ అధ్యాయంలో చెప్పబడినటువంటి ఒక జంట. ఈరోజు ఈ జంట గురించే మనం కొన్ని అమూల్యమైన సంగతులు ధ్యానించబోతున్నాం. అననయ్య, సప్పీర వీరిరువురు కొత్త నిబంధన కాలంలో ఉన్నటువంటి ప్రారంభమైన ఆరంభ సంఘంలో చేర్చబడినటువంటి యూదులు. యూదులుగా ఉండి ఆ తర్వాత క్రైస్తవులుగా మారినటువంటి ఒక కుటుంబం అననయ్య మరియు సప్పీర. ఇక రెండవ వ్యక్తి అననయ్య అనే వ్యక్తి అపోస్తులుడైనటువంటి పౌలు సౌలుగా ఉన్నప్పుడు సంఘాన్ని హింసించటం కోసం ఆ సంఘంలో ఉన్న వారిని బంధించి మరల వారిని యెరూషలేముకు పట్టుకురావటం కోసం యూదయ, సమరయ, గలిలయ అనే 3 దేశాలను దాటి సిరియా అనేటటువంటి దేశంలో ఎక్కడో దమస్కు అనేటటువంటి ఒక పట్టణంలో తలదాల్చుకుంటున్నటువంటి క్రైస్తవులను పట్టి బంధించడానికి వెళుతూ ఉన్నప్పుడు మరి ఒక వెలుగు ప్రభువుల వారు ఒక వెలుగు అనేది అతనికి ప్రసాదించటం, ఆ వెలుగులో ప్రభువుల వారి యొక్క గొప్పతనం అతను తెలుసుకోవటం అతనికి కనుచూపు పోయినప్పుడు ఆ చూపును మరలా తిరిగి రావటం కోసం ప్రార్థించినటువంటి వ్యక్తి, ప్రభు దర్శనం వలన అక్కడికి వెళ్ళినటువంటి వ్యక్తి ఈ అననయ్య అనే. ఇక మూడవ వ్యక్తి అపోస్తుల కార్యములో 23వ అధ్యాయంలోని ఒక ప్రధాన యాజకుడు కనిపిస్తాడు. ఆ ప్రధాన యాజకుడి పేరు కూడా అననయ్య అనే. ఈ అననయ్య ప్రధాన యాజకుడైనటువంటి అననయ్యనే అపోస్తులుడైన పౌలు యేసుప్రభులు వారిని తెలుసుకున్న తరువాత ఈ ప్రధాన యాజకుడిని గద్దించటం అనేది మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వారలారు, ఈరోజు ఈ ముగ్గురు వ్యక్తులలోని మొదటగా అపోస్తుల కార్యములో 5వ అధ్యాయంలో చెప్పబడినటువంటి అననయ్య, సప్పీర అనేటటువంటి వ్యక్తులు గూర్చినటువంటి వివరణను ఈరోజు మనం జీవగ్రంథంలోంచి ధ్యానిద్దాం. వీరు ఏం చేస్తున్నారు అనేది గనక జాగ్రత్తగా చూస్తే అప్పటికే సంఘం అనేది కట్టబడింది. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రక్త తర్పణ జరిగిన తర్వాత ఆ ప్రభువుల వారి యొక్క త్యాగం, ఆ బలియాగం మూలంగా, ఆ రక్తం చిందించటం మూలంగా ఒక సంఘం అనేది ప్రారంభమైంది. మొదట్లోని అపోస్తులు చాలా భయపడి ఎక్కడో గదులలో దాక్కున్నటువంటి వీరు పరిశుద్ధాత్ముని యొక్క రాకతోని బహుబలము పొందిన వారై ఆనాడు సమాజంలోని విరివిగా బలంగా వాడబడుతున్నటువంటి రోజులవి. సంఘం అనేది కట్టబడింది. అనేక మందిని మేల్కొల్పే విధంగా పరిశుద్ధాత్ముని సహాయంతో అపోస్తుల యొక్క బోధ జరుగుతూ ఉంటే కొన్ని వేల మంది సంఘంలో చేర్చబడుతున్నారు. అధిపతులు ఎదుట వీళ్ళు మరి చేపలు పట్టేటటువంటి జాలర్లైనప్పటికీ కూడా అధిపతులు ఎదుట బలంగా మాట్లాడినటువంటి గొప్పవారిగా అపోస్తులు ఉన్నారు. అలాంటి సందర్భాలలోనే మరి వారి మాటలను నమ్మి ఆనాడు యూదులు, అయ్యో మేము ఎంత తప్పు చేశాము, మేము ఎదురు చూసే రక్షకుడు యేసుక్రీస్తేనా అని విశ్వసించి క్రీస్తుని స్వరక్షకునిగా అంగీకరించి ఆ సంఘంలోని చేర్చబడ్డారు. ఆ సంఘంలోని ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధాత్మ ప్రేరణతో నింపబడిన వారై, దేవుని యొక్క ఆలోచనలను ఎరిగిన వారై వారు ఎలా ఉన్నారు అని ఒక మాట చూస్తే అపొస్తల కార్యములు 4వ అధ్యాయము 32వ వచనం, విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారయుండిరి, ఎవడనూ తనకు కలిగిన వాటిలో ఏదియూ తనదని అనుకొనలేదు. ఏదియు తనదని అనుకొనలేదు, ఎవడను ఏదియు తనదని అనుకొనలేదు కలిగిన వాటిలో. వాళ్ళందరూ కూడా ఎలాంటి తెగింపుకు, ఎలాంటి త్యాగాలకు సిద్ధపడుతున్నారు అనంటే, వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను ఇదియుగాక,
అపోస్తులు బహుబలముగా ప్రభు అయిన యేసు పునరుత్థానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. తర్వాత దైవకృప అందరి యందు అధికముగా ఉండెను, భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తులుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. ఈ అపోస్తులులు ఏం చేస్తున్నారు, వారు ప్రతి వానికిని వాని అక్కర కొలది పంచిపెట్టిరి కనుక వారిలో ఎవనికిని కొదువు లేకపోయాను. వండర్ఫుల్ కదండి. ప్రారంభ సంఘం అనేది దేవుని యొక్క ఆలోచనలు ఖచ్చితంగా ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతున్నాయండి, ప్రతిబింబిస్తున్నాయి. ప్రేమైన వారల, పరలోకపు తండ్రి ఏ సమన్యాయం అయితే జరగాలని కోరుకున్నాడో అలాంటి ఆలోచనలు భూమి మీద మొదట ప్రారంభంలోని సంఘం యొక్క ప్రారంభంలోని ఆనాడు ఉన్నటువంటి ఆ సభ్యుల మధ్యలోని దేవుని యొక్క అమూల్యమైనటువంటి ఆలోచనలు వాళ్ళ మధ్య నిజమవుతున్నాయండి. దేవుడు ఎంత సంతోషపడి ఉంటారండి. వాళ్ళకున్నటువంటి పొలాలు, వాళ్ళకున్నటువంటి భూములు సమస్తాన్ని కూడా అమ్మినటువంటి వాటి యొక్క వేలను తీసుకొచ్చి అపోస్తులుల పాదముల యొద్ద వారందరూ పెడుతూ ఉన్నప్పుడు ఈ అపోస్తులు ఎవరెవరికైతే కొదువుగా ఉందో వారందరికీ కూడా పంచిపెడుతూ ఉన్నారు. అందరూ సంతోషంగా దేవుని మహిమపరుస్తూ దేవుణ్ణి ఘనపరుస్తూ దేవుని యొక్క ఆలోచనలు సువార్త పని నిమిత్తమే వారి జీవితాలు అన్నట్టుగా ముందుకు వెళ్ళిపోతున్నారండి. ఇలాంటి వారందరూ చూస్తున్నటువంటి ఈ సంఘంలో చేర్చబడినటువంటి క్రైస్తవులలో ఒకరిగా పిలువబడుతున్నటువంటి వ్యక్తులే ఈ అననయ్య సప్పీర. వీరికి కూడా ఆలోచన వచ్చిందండి, అయ్యో మాకు కూడా పొలం ఉంది కదా, మరి మేమెందుకు అమ్మకూడదు అని అనుకున్నారు. ఆ పొలాన్ని ఇద్దరు ఇష్టపడ్డారు, ఇద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు. మాట్లాడుకున్న తర్వాత మరి ఏమండి పొలం అమ్ముదామా అని భార్య అడిగింది, భార్య చెప్పిన విధంగానే భర్త అన్నాడు. ఇద్దరు కూడా ఒకరినొకరు మాట్లాడుకొని ఆ పొలం అమ్మాలని నిర్ణయించుకొని ఆ పొలం అమ్మినటువంటి వేలను తీసుకొచ్చి అపోస్తులుల దగ్గరకు తీసుకురావాలి అన్నటువంటి ఆలోచన కలిగిన ఉన్నారండి. ఎప్పుడైతే ఈ ఆలోచన కలిగి ఉన్నారో మొత్తం మీద అయితే పొలాన్ని అమ్మేశారు. పొలాన్ని అమ్మిన తరువాత వాళ్ళకి ఏమనిపించింది అనంటే వచ్చేసింది డబ్బు చేతికి వచ్చేసింది, ధనమంతా కూడా చేతికి వచ్చేసింది. వెల ఏ వెలకైతే అమ్మేశారో ఆ ధనమంతా కూడా చేతికి వచ్చేసింది. వచ్చిన తరువాత వారు ఒక ఆలోచన చేశారంటండి. ఏ ఆలోచన చేశారో చూడండి, 5వ అధ్యాయము 1వ వచనం. అననీయ అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 1వ వచనం. అననీయ అను ఒక మనుష్యుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలం అమ్మెను. ఇద్దరికి తెలిసి అమ్మారు, ఇద్దరి సమ్మతితో అమ్మారు. భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తులుల పాదముల యొద్ద పెట్టెను అనే మాట ఉందండి. ఏం చేశారు, కొంత దాచుకున్నారు. ఎవరు డబ్బు దాచుకున్నారు, పక్కన వాళ్ళది దొంగతనం ఏం చేయలేదు, వాళ్ళ సొమ్ము వాళ్ళే దాచేసుకున్నారు. దాచేసుకున్న తర్వాత కొంత దాచుకున్నారు, కొంత తీసుకొచ్చారు. తీసుకొచ్చేసి మిగిలినటువంటి భాగాన్ని తీసుకొచ్చి అపోస్తలుల యొద్ద పెట్టారు. పెట్టేటప్పుడు ఇక్కడ మీరు కొన్ని పాయింట్స్ గమనించాలి. అసలు ఈ పొలాన్ని ఎవరి కోసం అమ్మారు, దేవుని కోసం అమ్మారా లేకపోతే అపోస్తలుల కోసం అమ్మారా? ఒకవేళ దేవుని కోసం కనుక అమ్మితే దేవుడు హృదయ రహస్యాలను ఎరిగినవాడు కనుక దేవునికి సమస్తము తెలుసు కనుక వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలండి. మొదటిది, ఒకవేళ ఈ అపోస్తులుల మెప్పు కోసమే ఈ పొలాన్ని అమ్మితే మరి అది అపోస్తులులకు తెలియకపోవచ్చేమో కానీ దేవునికి మాత్రం తెలుస్తుందండి. వీళ్ళు మొత్తానికి దేవుని మీద ప్రేమతో అమ్మారు. ధనం వచ్చిన తరువాత ధనాన్ని కొంత దాచుకున్నారు. దాచుకున్న తర్వాత మిగిలినటువంటి కొంత ధనాన్ని తీసుకొచ్చేసేసి అపోస్తులుల పాదముల యొద్ద పెట్టారు. పెట్టినప్పుడు కూడా ఒక మాట చెప్పాలండి, అయ్యా మరి మేము పొలాన్ని ఇంతకు అమ్మాము, ఒక 2 లక్షలకో 3 లక్షలకో ఇంతకు అమ్మాము, మరి దాంట్లో కొంత అవసరమై మేము దాచుకున్నాము, మరి మిగిలినటువంటి భాగం మీకు ఇస్తున్నాము అని అంటే ఏ ప్రాబ్లం లేకపోయేది. కానీ వీళ్ళు ఏం చేశారో తెలుసా, కొంత దాచుకొని మిగిలినటువంటి తీసుకొచ్చేసేసి ఇదిగో పొలాన్ని మేము ఇంతకే అమ్మాము కనుక ఇది తీసుకోండి అని అన్నారు. ఇది మనుషులుగా బాగా ఆలోచిస్తే ప్రేమైన వారారా, ఇక్కడ మనం గమనిస్తే దేవుని మెప్పు కోసం వీళ్ళు అమ్మినట్టుగా లేదండి. ఇది దేవుని మెప్పు కోసం అయితే దేవుడు మనల్ని గమనిస్తాడు అన్న ఆలోచన కలిగి ఉండాలి. దేవుని మెప్పు కోసం కాకుండా వీళ్ళు మనుషుల మెప్పు కొరకు ఈ పొలాన్ని అమ్మినట్టుగా ఉంది. మెప్పు కొరకు, మనుషుల మెప్పు కొరకు. రెండవది, సంఘంలో ఉన్న వారి మధ్య గొప్పవారం అని అనిపించుకోవాలి మేము. ఇప్పుడు వీరి మధ్యలో మేము గొప్పవారం అని అనిపించుకోవాలి అని ఏకంగా
అపోస్తలుల దగ్గరికి రాగానే పరిశుద్ధాత్ముని యొక్క ఆలోచనలు ఆ రోజు నెరవేరుతున్నాయి కదండి. పరలోకపు తండ్రి యొక్క కలలు భూమి మీద నెరవేరుతూ ఉంటే కుమారుడి యొక్క బలియాగం, ఆ కుమారుడు కార్చినటువంటి రక్తం వృధా కాలేదు. ఇదిగో పరిశుద్ధమైనటువంటి సంఘం ఇది. ఈ పరిశుద్ధమైన సంఘంలో పరిశుద్ధులే ఉండాలి, పరిశుద్ధులే ఉండాలి, అపరిశుద్ధులకు స్థానం లేదు. అలాంటి పరిశుద్ధమైనటువంటి సంఘంలోకి అడుగుపెట్టిన తర్వాత ప్రియమైన వారలారా, ఆ పరిశుద్ధాత్ముని మోసపుచ్చేటటువంటి క్రియలండి. లోపల ఒకటి పెట్టుకున్నారు, బయటికి ఒకటి మాట్లాడుతున్నారండి. లోపటేమో కపటం ఉంది, లోపల దాచేసుకున్నారు, ధనాన్ని దాచేసుకున్నారు, బయటికి మాత్రం ఏం చెబుతున్నారు, బయటికి మాత్రం మేమంతా ఇచ్చేసామండి, మా మేము చూసారా పొలం అమ్మేసి ఇచ్చామండి, మాకంటే త్యాగధనులు ఎవరండి, అంటే చెయ్యనటువంటి ధర్మాన్ని కూడా తమ ఖాతాలో వేసుకోవాలి అని అనుకుంటున్నారు అని అంటే, వీళ్ళు నిజంగా మారు మనసు పొంది క్రీస్తును అంగీకరించినట్ట, లేకపోతే నటిస్తూ ఉన్నట్ట ప్రియమైన వారులారా. కనుకనే ఎప్పుడైతే ఇది తీసుకొచ్చారో పరిశుద్ధాత్ముడికి ఈ మ్యాటర్ అర్థమైపోయిందండి. అయ్యో ఇదిగో సంఘంలో లోపల కూర్చునే ప్రతి ఒక్కడో వాడు పరిశుద్ధుడు, పరిశుద్ధుని యొక్క క్రియలు పరిశుద్ధమైనవిగా ఉండాలి. ఇది ప్రారంభంలోనే దెబ్బతింటే మరి రాబోయేటటువంటి తరాలకు ఆ సంఘాలలో ఆయా ప్రాంతాలలో ఉండేటటువంటి ఈ సంఘంలో చేర్చబడేటటువంటి వారందరూ పరిశుద్ధంగా బ్రతకాలి అన్నటువంటి ఆలోచనలు, ఒకవేళ ఈ సెకండ్లో కనుక ఈ టైంలో కాంప్రమైజ్ అయితే దేవుడు ఎందుకు కాంప్రమైజ్ అవుతాడండి? పరిశుద్ధుడు ఎందుకు కాంప్రమైజ్ అవుతాడు? కాంప్రమైజ్ కానే కాడు ప్రియమైన వారిలో. కనుకనే అపోస్తులలో ఎద్దకు తీసుకురాగానే అప్పుడు అంటున్నారండి పేతురు గారు, 3వ వచనం, అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 3వ వచనం, అప్పుడు పేతురు, అననయ్య నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను అని అంటున్నారండి. ఓహో, అంటే దీని వెనక ఉన్నది ఎవరన్నమాట? దీని వెనక ఉన్నది సాతానండి, దీని వెనక ఉన్నది అపవాది అండి. ఓహో, అపవాది అనేవాడు ఎప్పుడైతే ధనం అనేది వచ్చేసిందో ఆ ధనం వెనక ఆలోచనను పుట్టించి వారి హృదయాలలోని మీరే మొత్తం దాచేసుకోండి, కొంత దాచేసుకోండి, మొత్తం ఇచ్చేస్తే మీరేం తింటారు? మీరు బ్రతకాలి అంటే మీకు ధనం కావాలి కదా. ఎలాంటి ఆలోచనలు చెబుతున్నాడండి? వారి మాటలకు లొంగిపోయారండి వీరు. అపవాది మాటలకు లొంగిపోయారండి వీరు. లొంగిపోయారు, పరిశుద్ధాత్మను మోసపుచ్చడానికి సిద్ధపడిపోయారు ప్రేమైన వాళ్ళ. ఎప్పుడైతే ఈ మాట చెప్పారో అననయ్య స్పాట్ డెడ్ అండి, సడన్గా చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు అంటారు? దేవుని యొక్క అనుమతి లేకుండా చనిపోడు మొదటిది. ఇక కొద్ది గంటల తర్వాత, ఒక 3 అవర్స్ తర్వాత, ఒక 3 గంటల సమయం తర్వాత భార్య అయినటువంటి సప్పీర అక్కడికి చేరింది. అయ్యా గారు వందనాలు పేతురు గారు, మరి మా భర్త గారు వచ్చేసారు కదా, పొలం అమ్మేసేసారు, ధనం ఇచ్చేసాము, అంతా కూడా ఇప్పుడు మీకు సంతోషమా అని అడిగి. అమ్మా సప్పీరా, ఇంతకు మీరు పొలాన్ని ఎంత కమ్మారమ్మా, మీ ఆయన ఎంత అని చెప్పాడు అని అంటే, అంతేనండి కరెక్ట్గా మా ఆయన ఎంత రేట్ అయితే చెప్పాడు అదే రేటుకి అమ్మేశామండి, మొత్తం తీసుకొచ్చి మీకు ఇచ్చామండి అని ఏమో కూడా చెప్పింది. వీళ్ళిద్దరూ కూడా ముందే మాట్లాడుకోనిగా తెచ్చింది. అప్పుడు ఏమను కూడా అదే మాట అంటున్నాడు, ఏమను కూడా ఈ మాట అంటున్నాడు. చూడండి ఒక్క మాట, అపోస్తల కార్యములు 5వ అధ్యాయం 8వ వచనం, అప్పుడు పేతురు మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా అని నాతో చెప్పమని ఆమెను అడిగాను, అందుకు ఆమె అవును ఇంతకే అని చెప్పాను. కారణం ప్రియమైన వారలారా, పరిశుద్ధమైనటువంటి సంఘంలో చేర్చబడిన తర్వాత పరిశుద్ధులుగా, ఒకప్పుడు అబద్ధమాడి ఇప్పుడు అబద్ధమాడి, ఒకప్పుడు పరిశుద్ధ దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేసి ఇప్పుడు దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలే, ఒకప్పుడు హృదయము మోసంతో నిండిపోయి ఇప్పుడు మోసంతోనే, ఒకప్పుడు కపటంతో నిండిపోయి ఇప్పుడు కపటంతో నిండిపోతే ఇంకా అలాంటప్పుడు మారు మనసు అనేది ఏంటండి? మారు మనసు లేని వాడికి పరలోకం ఎందుకండి చెప్పండి? మారు మనసు పొందనటువంటి ప్రతి చెట్టు కూడా నరకబడి ఎక్కడుంటుంది? అగ్నిలో వేయబడుతుంది అని అన్నారండి. కనుకనే ప్రారంభ సంఘంలో ఎప్పుడైతే ఈ అపోస్తలుల యొద్దకు వచ్చినటువంటి అననయ్య సప్పీరాలు ఎప్పుడైతే ధనాన్ని దాచుకోవటమే కాకుండా కపట వేషంతో సంఘం లోపల మనుషులను మెప్పించాలి అని అనుకున్నారే కానీ దేవుని ఉగ్రత తమ మీదకు వచ్చింది అని ఊహించలేకపోయారు ప్రేమైన వాళ్ళ. కనుకనే వారి యొక్క నిండు ప్రాణాలు అంతటితోనే బలైపోయాయండి. ఇద్దరు కూడా సడన్ డెత్ అండి, స్పాట్ డెడ్ ఇద్దరు కూడా మరణించారు. ఎందుకు మరణించుంటారు చెప్పండి, ఒక్కసారి ఆలోచించండి. ఇది సంఘానికి ఒక గుణపాఠం అండి. ఆ రోజు ఉన్నటువంటి క్రైస్తవ సంఘానికి కానివ్వండి, ఆ రోజు నుండి ఈ రోజు వరకు వస్తున్నటువంటి ఈ సంఘానికి కానివ్వండి, ఈ రోజు ఉన్నటువంటి క్రైస్తవులకు కానీ బుద్ధి కలగాలి అనంటే
తప్పు చేసిన ప్రతి ఒక్కరిని కూడా శిక్షించాలి. ప్రేమైన దేవుని పిల్లలారు, దేవుడు ఎప్పటికీ కూడా పాపాన్ని ఉపేక్షించేవాడు కాదండి, పాపాన్ని సహించేవాడు కాదండి. ఆయన కపట వేషం ఆయనకి ఇష్టం ఉండదండి. లోపల ఒకటి పెట్టుకొని బయటికి ఒకటి, మరొకటి దేవునికి మెప్పు పొందే విధంగా ఉండాలి, దేవుని యొక్క ఇష్టాన్ని భూమి మీద నెరవేర్చే విధంగా ఆయన బిడ్డలు ఉండాలి అని అనుకుంటున్నాడు. కానీ మనుషుల మెప్పు కోసం పోరాడేవాడు ఎవడో ఆయనకి అవసరం లేదు. ప్రేమైన వాళ్ళు, అననయ్య సప్పిరాలు ఖచ్చితంగా చేసినటువంటి తప్పు అదే. ఆ రోజు మనుషులు మెప్పు ఉంటే చాలు, మేము చేసకపోయి ఎంతో కొంత ఇచ్చి పడేస్తే పోలే, ఎంతో కొంత ఇచ్చి పడేస్తే వాళ్ళే మమ్మల్ని మెచ్చుకుంటారులే అని అనుకున్నారే. కానీ ఇదిగో హృదయ రహస్యాలను ఎరిగినటువంటి దేవుడు, ఆయన ముందు మనం ఎలాంటి ప్రవర్తన దుష్ప్రవర్తన కలిగిన ఆయన గమనిస్తాడు అన్నటువంటి ఆలోచన వారు ఎరుగక దేవుని యొక్క ఉగ్రతకు బలైపోయారండి. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ప్రేమైన దేవుని పిల్లలను, తమ సొమ్మును కొంత దాచుకొని దేవునికి అబద్ధం చెప్పినందుకే సంహరించినటువంటి దేవాది దేవుడు, మరి దేవుని యొక్క నామంతో సొమ్ముని కోట్ల కొలది వెనకేసుకుంటున్నటువంటి దొంగ బోధకులని శిక్షించడండి. ఈరోజు అమాయకులైనటువంటి ప్రజలు డబ్బు ఇచ్చేసి దేవుని పని చెయ్యండి అని అంటే దాని దేవుని యొక్క పని ముసుగులో ఈరోజు కోట్లకు పడగెత్తినటువంటి సేవకులు మన మధ్యలో ఎందరో ఉన్నారండి. నేను ఎవరిని కూడా విమర్శించడానికి చెప్పటం లేదు. ప్రేమైన వాళ్ళ, నరకం అనేది పొంచి ఉంది, కోట్లు ఇవ్వాలి కాకపోతే రేపొస్తే, ఒకవేళ వచ్చినా రాకపోయినా సరే కోట్లను నువ్వు విడిచిపెట్టాలి, కానీ నువ్వు విడిచిపెట్టాలి, దాని వలన నీకు పరలోకం రాదు. కోట్ల రూపాయలు సంపాదించడం వలన నీకు పరలోకం రాదు, కానీ కోటాను కోట్ల సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి నీ కన్న తండ్రిని గుర్తుంచుకోవాలి. ప్రేమైన దేవుని పిల్లలారు, ఈరోజు సంఘంలో పరిస్థితి ఎలా దారుణంగా ఉందో చెప్పండి. ఈరోజు సంఘంలో ఉన్నటువంటి మనుషుల మధ్య మెప్పు కోసం పోరాడుతున్నారండి. ఒకడు పదవి కోసం, ఒకడు ధనం కోసం, ఒకడు స్త్రీ వ్యామోహంలో, సంఘంలో ఎన్ని గొడవలండి, ఎన్ని అల్లర్లండి, ఎంత బాధాకరమైనటువంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు సంఘాలలో జరుగుతున్నాయంటే ప్రేమైన వారలారా, వీరందరూ ఎవరనుకుంటున్నారు? వీరందరూ అననయ్య సప్పీర వారసులేనండి, అననయ్య సప్పీర వారసులేనండి. అయినా మరి దేవుడు ఎందుకు శిక్షించడం లేదనుకుంటున్నారు? నీకు ఒక ఛాన్స్ ఇద్దాంలే అని అనుకుంటున్నాడు. ఆయన నిన్ను సంహరించడం ఒక లెక్కేం కాదు. ఆ రోజు అలా సంహరించడం వలన ఏమైపోయిందో చూడండి, ఏమైపోయిందో. 10వ వచనం అపోస్తల కార్యంలో 5వ అధ్యాయం 10వ వచనం, వెంటనే ఆమె అతని పాదముల యొద్ద పడి ప్రాణము విడిచిన ఆ పడుచువారు లోపలికి వచ్చి ఆమె చనిపోయినది చూసి ఆమెను మోసుకొని పోయి ఆమె పెనివిటి యొద్ద పాతిపెట్టిరి. సంఘమంతటికి ఈ సంగతులు వినిన వారందరికీ మిగుల భయము కలిగెను. ఈ సంగతులు వినిన వారందరికీ సంఘమంతటికి భయము కలిగెను. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియమైన సహోదరి సహోదరుడు, నీకు భయం కలుగుతుందా? దేవుడు నిన్ను ప్రేమించాడు, దేవుడు నీ కోసం సమస్తాన్ని సిద్ధం చేశాడు, కానీ దేవుణ్ణి మోసం చేస్తే తెలుసుకోలేనంత అమాయకుడేం కాదండి. కాబట్టి కపట వేషంతో దేవుని యొక్క మందిరంలోనికి నువ్వు కూర్చోవద్దు, దురాలోచనలతో దేవుని యొక్క మందిరంలో కూర్చోవద్దు, మనుషుల మెప్పు కోసం దేవుని యొక్క మందిరంలో కూర్చోవద్దు. దేవుని సేవకులారా, దేవుని యొక్క ఆలోచనలను గ్రహించి ఆయన ఈ చిత్తాన్ని జరిగించే విధంగా ఉండండి. కపట వేషంతో ఏం చేసినా కూడా వాడు సేవకుడైనా లేకపోతే విశ్వాస అయినా ఎవరైనా సరే శిక్ష అనేది కలగక తప్పదు. కనుక అలాంటి శిక్షలోనికి మనం వెళ్లకుండా వీరి యొక్క జీవితాలను, ఆ రోజు సంఘం భయపడి మిగిలిన వారు ఎలాగైతే జాగ్రత్త పడ్డారో, ఈ మాటలు రాయించి చదివి మనం అర్థం చేసుకొని వీటిని ధ్యానించుతున్నప్పుడు మన జీవితంలో కూడా అలాంటి భయం కలగాలి. మరి అలాంటి భయం మీరు కలిగి దేవుని ఎదుట పరిశుద్ధమైనటువంటి ప్రవర్తనతో మీరు సిద్ధపాటు కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుడు మిమ్మల్ని దీవించనుగాక.